వెల్కమ్ టు ఆలో టీవీ. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 5 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచి జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ చేపట్టిన ఈ పాదయాత్ర 2019లో వైసీపీ అధికారానికి ఓ కారణమైంది. ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 5 ఏళ్లు పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, లంగా కృష్ణమూర్తి, వాసుబాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన భరోసానే ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టిన సీఎం జగన్ మేనిఫెస్టోలో 98% పూర్తి చేశారని అన్నారు. జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, బలవంతుడైన జగనన్నకు ఎదుర్కోలేక పార్టీని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. పవన్ చంద్రబాబు కూల్ చేస్తామనడానికి ఇదేమైనా పేకమేడా అని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి మనల్ని చంద్రబాబు కానీ పవన్ కానీ దూరం చేయలేరని మంత్రి స్పష్టం చేశారు. 151 స్థానాల నుంచి 175 స్థానాలకు వెళ్లాలనే లక్ష్యంతో అందరూ పనిచేయాలని, కుప్పంతో సహా మొత్తంగా పవన్ చంద్రబాబులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అనంతరం మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ 5 ఏళ్ల ముందు 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, సీఎం జగన్ గుండె నిబ్బరం ధైర్యంతో చేసిన పాదయాత్ర ఏపీకి సంక్షేమ పాలన తెచ్చిందన్నారు. జగన్ సామాజిక విప్లవానికి తెర తీశారని అన్నారు. బీసీలకు ఏదో చేశామని చెప్పుకున్న నేతలు చేసిందేమీ లేదని ఆరోపించారు. సీఎం జగన్ అందరికీ సముచితమైన స్థానం ఇవ్వడం ఒక చరిత్ర అని అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమం సీఎం జగన్ చేశారని, గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వెన్ను విరిచారని విమర్శించారు. గడప గడపకు వెళితే అందరూ ధైర్యంగా జగన్ మాకు అన్ని ఇచ్చారు, మరలా జగన్ రావాలని అంటున్నారు, కోరుతున్నారని కొందరు పాదయాత్రలో కార్లు బస్సులు ఎక్కి దిగుతారు, అది పాదయాత్ర కాదన్నారు. పాదయాత్ర ఎలా చేయాలో చేసిన పేటెంట్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే దక్కుతుంది. ఇక నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకొని అధికారం చేపట్టిన తర్వాత అందులో 97% హామీలను సీఎం జగన్ అమలు చేశారు.